హలో వియర్స్, బాగున్నారా? నేను బాగానే ఉన్నాను. ఇప్పుడు మనం చరిత్రలో చోళుల గురించి చెప్పుకుందాం. ఇంత ముందు కూడా దక్కన్ దక్షిణ భారతదేశ రాజ్యాల్లో వాళ్ళ యొక్క ఆధిక్య పోరాటాలు పరిస్థితుల్లో రాష్ట్రకూటులు, చాళుక్యులు, పల్లవుల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు చోళుల గురించి చెప్పుకుందాం. దీని ముందు క్లాసెస్ కూడా, అంటే పూర్వయుగం నుంచి శిలాయుగ సంస్కృతుల నుంచి ఇప్పటి వరకు కూడా మనం క్లాసెస్ మన ఛానల్లో చెప్పుకున్నాం. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. అక్కడ డిస్క్రిప్షన్లో నోట్స్ని డౌన్లోడ్ చేసుకొని చదవండి. ఓకే, ఇప్పుడు చోళులు. చోళులు మనం ఏం చెప్పుకున్నాం అంటే దక్షిణ భారతదేశం రాజ్యంలో అతి ప్రాచీన రాజ్యం చోళులు. ఎందుకంటే మనం ముందు క్లాస్లో చెప్పుకున్నాం ఎక్కడంటే మౌర్య పూర్వయుగం, క్లాస్ 10లో మౌర్య పూర్వయుగంలో సంగం సాహిత్యంలో లేదా తమిళ సాహిత్యంలో చోళుల గురించి చెప్పుకున్నాం. అంటే అక్కడ మనం చోళ, చేర, పాండ్య రాజ్యాల గురించి చెప్పుకుంటున్నప్పుడు అప్పుడు ప్రాచీన చోళుల గురించి చెప్పుకున్నాం. ఒకసారి రివిజన్ చేద్దాం. ఏం చెప్పుకున్నామంటే అక్కడ ప్రాచీన చోళుల్లో ప్రముఖుడు లేదా స్థాపకుడు కరికాల చోళుడు అనేవాడు ఉరయూరు నుంచి కావేరిపట్నంకి రాజధానిని మార్చాడు. ఓకేండి, వీళ్ళ ప్రాముఖ్యం గురించి మహాభారతాల్లోని, నెక్స్ట్ జాగ్రఫీ ఎవరు రాశారు, టాలమీ రాశాడు, వాళ్ళ గురించి, నెక్స్ట్ పురాణాల్లో కూడా చోళుల గురించి ప్రస్తావన ఉందన్నమాట. అర్థమవుతుందండి? అంటే ప్రాచీన చోళుల వాళ్ళు క్రీస్తు పూర్వం నుంచి ఉన్నారు. మనకి మహావంశం అనే గ్రంథం ఏం చెప్తుందంటే క్రీస్తు పూర్వం రెండో శతాబ్దంలో యాలాదుడు అనే చోళ చక్రవర్తి సింహాన్ని, అంటే ఇప్పటి పరిస్థితున్న శ్రీలంకని జయించాడు అని చెబుతుంది. అంటే క్రీస్తు పూర్వం కూడా ఈ వంశం ఉన్నట్టు వీళ్ళ యొక్క గ్రంథం చెబుతుంది. అర్థమవుతుందండి? అంటే ఇంకా పురాణాలు, మహాభారతాలు కూడా చెబుతున్నాయి. నెక్స్ట్ తాళమి రాసిన జాగ్రఫీ గ్రంథంలో కూడా ఈ పూర్వ చోళుల గురించి మనకి ప్రస్తావన ఉంది. అర్థమైందండి? ఓకే, ఇందులో కరికాల చోళుడు అగ్రగణ్యుడు, వీళ్ళ తర్వాత వీళ్ళ మనవుడు నడిముడికెల్లి అనే అతను పరిపాలించాడు. ఇతని కాలంలో కావేరిపట్నం అనేది సముద్రానికి కొట్టుకుపోయింది. తర్వాత వీళ్ళ రాజ్యం అనేది పాండ్యులు, చారలు ఇలా ఆక్రమించారు. ఎవరిది? ఈ చోళ రాజ్యాన్ని. అర్థమైందండి? ఈ చోళ రాజ్యాన్ని ఆక్రమించి వీళ్ళ రాజ్యం అనేది క్రీస్తు శకం 8వ శతాబ్దం యొక్క అర్ధ భాగం వరకు వీళ్ళ చరిత్ర అనేది మనకి తెలియరాలేదు. ఓకే, ఇది చోళుల యొక్క, పూర్వ చోళుల యొక్క విశేషాలు. ఓకే, ఇప్పుడు చోళులు వీళ్ళు ఏమంటారంటే సార్వభౌమ చోళులు లేదా స్వతంత్ర చోళులు అంటారు. ఓకే, స్వతంత్ర చోళులు అంటారు. వీళ్ళ రాజధాని ఏంది అంటే తంజావూరు. ఓకే, వీళ్ళ రాజధాని ఏంటి అంటే తంజావూరు రాజధాని. వీళ్ళ పరిపాలన ఏంటి అంటే క్రీశాకం 850 నుంచి 1175 కాలం వరకు ఈ చోళ్ళు పరిపాలించారు. ఓకే, వీళ్ళని సార్వభౌమ చోళులు అంటారు లేదా స్వతంత్ర చోళులు అంటారు లేదా తంజావూరు చోళులు అంటారు. ఎందుకంటే వీళ్ళ రాజధాని తంజావూరు. ఓకే, ఇప్పుడు వీళ్ళ యొక్క రాజకీయ పాలన ఏంటని తెలుసుకుందాం. అంటే వంశ స్థాపకుడు ఎవరు అంటే తంజావూరు చోళుల యొక్క వంశ స్థాపకుడు ఎవరంటే విజయాలయ చోళుడు. ఈయనే వంశ స్థాపకుడు. ఈ తంజావూరులో ఉన్న ముత్తరయ్యారని అతన్ని ఓడించి తంజావూరు ఆస్థానానికి ఈయన రాజయ్యాడు.
ఓకే ముత్తరయ్య అనే అతన్ని ఓడించి తంజావూర్ రాజ్యానికి రాజయ్యాడు. నెక్స్ట్ ఈ విజయలయ చోళుడు అనేవాడు తంజావూరులో నిశంబసుది ఆలయాన్ని నిర్మించాడు విజయలయ చోళుడు. ఓకే అర్థమైందండి, చాలా ఇంపార్టెంట్. ఈ ఎవరిని ఓడించి తంజావూరు ఆస్థానానికి రాజయ్యాడు అంటే ముత్తరయ్యారు. ఇతను ఏ ఆలయం నిర్మించాడంటే నిశంబసుది ఆలయం. ఓకే నెక్స్ట్ విజయాలయ చోళుడు తర్వాత మనకి ఆదిత్య చోళుడు అనే చోళరాజు రాజ్యానికి వచ్చాడు. ఆదిత్య చోళుడు పల్లవుల్ని పూర్తిగా అంతం చేశాడు. విజయాలయ చోళుడు అనేవాడు తంజావూరుని ఆస్థానం చేసుకున్నాడు, కానీ పల్లవుల్ని పూర్తిగా అంతం చేశారు ఎవరు అంటే ఆదిత్య చోళుడు. పల్లవ రాజైన అపరాజిత వర్మని పూర్తిగా చంపి ఈ పల్లవుల రాజ్యాన్ని పూర్తిగా వశం చేసుకున్నాడు ఎవరు? ఆదిత్య చోళుడు. ఆదిత్య చోళుడు యొక్క శాసనాలు ఎక్కడ దొరుకుతున్నాయంటే తొండైమండలంలో దొరుకుతున్నాయి. అంటే తొండైమండలం మనం చెప్పుకున్నాం, తొండైమండలం ప్రస్తుతం శ్రీలంకలోని జాఫ్నా దీవి. ఓకే అండి, తొండైమండలం అనేది ఆయన శాసనాలు తొండైమండలంలో దొరుకుతున్నాయి. ఓకే నెక్స్ట్ ఆదిత్య చోళుడు అనేవాడు ఈయన చిత్తూరు జిల్లా ఆంధ్రలోని చిత్తూరు జిల్లా తొండైమనాడు ప్రాంతంలో మృతి చెందాడు. ఓకే అండి, ఎక్కడ మృతి చెందాడంటే తొండైమనాడులో చెందాడు. ఈ తొండైమనాడులోనే స్మృతి ఆలయం ఆయన కుమారుడు పరాంతక చోళుడు కట్టాడు. మనకు అడుగుతుంటాడు ఆదిత్య చోళు యొక్క స్మృతి ఆలయం ఎక్కడ ఉంది అంటే తొండైమనాడు లేదా చిత్తూరు జిల్లాలో ఆంధ్ర ప్రాంతంలో ఉంది. నెక్స్ట్ పరాంతక చోళుడు ఏం చెప్పుకున్నాం తెలుసు మనకి, ఈయన ఆదిత్య చోళుని యొక్క స్మృతి ఆలయాన్ని చిత్తూరు ప్రాంతంలో లేదా తొండైమనాడు ప్రాంతంలో కట్టించాడు. నెక్స్ట్ ఈయన పరాంతక చోళుడు అనేవాడు మధురైని జయించాడు, అంటే రాజ్య విస్తరణకి ఈయన పూనుకున్నాడు. మధురైని జయించి మధురై కొండ అనే బిరుదు పొందాడు. ఈయన బిరుదు ఏంటి అంటే మధురై కొండ. ఈయనకి ఇంకో బిరుదు ఏంటి అంటే వీరచోళ బిరుదు కూడా పరాంతక చోళుడికి చెందుతుంది. ఓకే నెక్స్ట్ ఈ పరాంతక చోళుడి యొక్క శాసనాలు ఏంటి అంటే ఉత్తర మేరూరు శాసనం చాలా ఇంపార్టెంట్. ఎవరివంటే పరాంతక చోళుడి యొక్క శాసనం. ఈ శాసనం ఏం చెప్తుందంటే చాళుకుల యొక్క స్థానిక స్వపరిపాలన వ్యవస్థని ఈ ఉత్తర మేరూరు శాసనం చెబుతుంది. ఇది పరాంతక చోళుడు చాలా ఇంపార్టెంట్. పరాంతక చోళుడు యొక్క బిరుదులు ఏంటంటే మధురైకొండ, వీరచోళ. నెక్స్ట్ పరాంతక చోళుడు యొక్క శాసనం ఏంటంటే ఉత్తర మేరూరు శాసనం. నెక్స్ట్ ఈ శాసనం ఏం చెబుతుందంటే చోళుడు యొక్క స్థానిక స్వపరిపాలన గురించి వివరిస్తుంది. ఓకే నెక్స్ట్ రాజరాజ చోళుడు వన్ను. ఓకే అండి, నెక్స్ట్ ఈ చోళుల్లో ఈయన నవీన చోళుల్లో అగ్రగణ్యుడు. ఈయన ఏం చేశాడంటే క్రీశకం 933లో మాల్దీవుల్ని జయించాడు. అంటే ఈయన సముద్రం దాటి మరీ కూడా అక్కడ ఉన్న ప్రాంతాన్ని జయించాడు. ఎవరు? ఈ రాజరాజ చోళవన్ను. ఈయన ఈ శ్రీలంక భాగంలో ఉత్తర భాగం అంటే ఉత్తర శ్రీలంకని జయించాడు. ఉత్తర శ్రీలంకని జయించి ఆ ప్రాంతానికి ముమ్మడి చోళవరం అనే పేరు పెట్టాడు. దేన్ని? ఉత్తర శ్రీలంక ప్రాంతాన్ని ముమ్మడి చోళవరం అనే పేరు పెట్టాడు. నెక్స్ట్ ఈయన కేంద్రీకృత రాజరిక వ్యవస్థని ఏర్పాటు చేశాడు. మనం కేంద్రీకృత రాజరిక వ్యవస్థ మనం ఎక్కడ విన్నామంటే అశోకుని కాలంలో కేంద్రీకృత రాజరిక వ్యవస్థ విన్నాం. ఆయన తర్వాత రాజరాజ చోళ వన్నెన అతను కేంద్రీకృత రాజరిక వ్యవస్థని ఏర్పాటు చేశాడు. కేంద్రీకృత రాజరిక వ్యవస్థని ఏర్పాటు చేసిన తర్వాత
భూమి శిస్తుని సరైన పద్ధతిలో నిర్వహించాడు. ఈ చోళల కాలంలో భూమి శిస్తుని సరైన పద్ధతిలో నిర్వహించాడు అంటే ఆ రాజ్యంలో ఉన్న భూమి శిస్తుని మొత్తం ప్రక్షాళన చేశాడు. అప్పటి ఉన్న భూమి శిస్తు కాకుండా మొత్తం ప్రక్షాళన చేసి కొత్త శిస్తుని అలవాటు చేశాడు. ఎవరు? రాజరాజ చోళవర్ణు. నెక్స్ట్ ఈయన తంజావూరులో బృహదీశ్వరాలయం నిర్మించాడు. ఓకే, నెక్స్ట్ ఈయన బిరుదులు ఏంటి అంటే గనుడు, జయంకొండ, ముమ్మడి చోళదేవ, చోళ మార్తాండ, రాజకేసరి. చాలా ఇంపార్టెంట్, ఓకే, అర్థమైందండి. గనుడు, జయంకొండ, ముమ్మడి చోళదేవ, గుర్తుంచుకోండి ముమ్మడి చోళవరం నిర్మించాడు, చోళ మార్తాండ, రాజకేసరి. ఓకే, ఇది రాజరాజ చోళ వర్ణం యొక్క విశేషాలు. ఓకే, నెక్స్ట్ ఈయన గురించి ఇంపార్టెంట్ ఏంటంటే ఉత్తర శ్రీలంక జయించిన ఏ పేరు పెట్టాడు? ఈయన కేంద్రీకృత రాజక వ్యవస్థ పెట్టాడు. చోళుల్లో ముఖ్యంగా భూమి శిస్తు వసూల్ని ప్రక్షాళన చేసింది ఈ రాజరాజ చోళు వన్ను. నెక్స్ట్ బృహదీశ్వరాలయం, తంజావూరులో బృహదీశ్వరాలయం నిర్మించాడు. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈయన బిరుదులన్నీ ఇంపార్టెంటే. ఇది అడిగాడు ముమ్మడి చోళ యొక్క బిరుదు ఒకసారి అడిగాడు ఎగ్జామ్స్లో. సో గుర్తుంచుకుని అన్ని బిరుదులు ఇంపార్టెంటే. నెక్స్ట్ చోళ వన్ను, రాజేంద్ర చోళుడు ఒకటో రాజేంద్ర చోళుడు. ఓకే, ఈయన తర్వాత ఒకటో రాజేంద్ర చోళుడు వచ్చాడు. ఈయన ఏం చేశాడంటే శ్రీలంకను మొత్తం జయించి అక్కడ ఉన్న రాజుని మహీంద్ర ఫైవ్ని బందీ చేశాడు. ఓకే అండి, శ్రీలంకను మొత్తం జయించిన రాజు ఎవరు అంటే రాజేంద్ర చోళుడు వన్ను. ఓకే, నెక్స్ట్ వ్యాపార అభివృద్ధి కోసం చైనాకు దౌత్య బృందాల్ని పంపించాడు. ఈయన కాలంలో 3 సార్లు దౌత్య బృందాల్ని ఈ చైనాకి పంపించాడు. ఓకే, నెక్స్ట్ ఇతను గంగైకొండ చోళపురం నిర్మించాడు. రాజధాని అక్కడికి మార్చాడు. గంగైకొండ చోళపురంలో బృహదీశ్వరాలయాన్ని కూడా నిర్మించాడు. తంజావూరు బృహదీశ్వరాలయం అంటే ఎవరు? రాజరాజ చోళవర్ణు. గంగైకొండ చోళపురం బృహదీశ్వరాలయం అంటే రాజేంద్ర చోళ వన్ను. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇతని బిరుదులు ఏంటంటే సౌత్ ఇండియన్ నెపోలియన్, అంటే దక్షిణ భారత నెపోలియన్. ఓకే అండి, దక్షిణ భారత నెపోలియన్. గంగైకొండ, కడారంకొండ, ఉత్తమ చోళ, పండిత చోళ, ముడికొండ చోళ. ఓకే అండి, బిరుదులు దక్షిణ భారత నెపోలియన్కి చరిత్రకారులు ఇచ్చారు. గంగైకొండ అంటే ఈయన బీహార్ బెంగాల్ ప్రాంతంలో ఉన్న మహిపాలును ఓడించి ఈ బిరుదును తీసుకున్నాడు గంగైకొండ అని. నెక్స్ట్ కడారంకొండ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇది ఇండోనేషియా ప్రాంతంలో విజయోంగత్త వర్మని జయించి ఈ బిరుదును పొందాడు. ఓకే, కడారం అంటే ప్రస్తుతం ఉన్న ఇండోనేషియా ప్రాంతం. ఓకే, నెక్స్ట్ ఉత్తమ చోళ, పండిత చోళ, ముడికొండ చోళ. ఇది రాజేంద్ర చోళ వన్ను యొక్క విశేషాలు. చాలా ఇంపార్టెంట్. శ్రీలంకను మొత్తం జయించాడు రాజేంద్ర చోళుడు. ఆ రాజును మహీంద్ర ఫైవ్ని బందీ చేశాడన్న రాజేంద్ర చోళ వన్ను. నెక్స్ట్ వ్యాపారం కోసం జౌత్య బృందాలను చైనాకి పంపించాడు. 3 సార్లు చైనాకి పంపించాడు అంటే చైనాతో జౌత్య సంబంధాలు ఏర్పరచుకున్న రాజు ఎవరు అంటే రాజేంద్ర చోళ వన్ను. నెక్స్ట్ ఇతను గంగైకొండ చోళపురం అనే రాజధాని నిర్మించాడు. ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈయన బిరుదులన్నీ ఇంపార్టెంటే. ఓకే, నెక్స్ట్ రాజాది రాజా వన్ను. ఈయన బిరుదు ఏంటి అంటే విజయ రాజేంద్ర
విజయ రాజేంద్ర. ఈయన చాళుక్యుల్ని ఎదుర్కొని తిప్పికొట్టాడు. నెక్స్ట్ కొల్లిపాకని ధ్వంసం చేశాడు. కొల్లిపాకను మొత్తం ధ్వంసం చేశాడు. ఎవరు అంటే రాజాది రాజా. చాళుక్యుల్ని ఎక్కడ ఎదుర్కొన్నాడంటే ధాన్య కటకం వద్ద చాళుక్యుల్ని ఎదుర్కొన్నాడు. కానీ 1052లో కొప్పం యుద్ధంలో ఈయన చనిపోయాడు. ఇది రాజాది రాజా 1 యొక్క ఈయన ఇంపార్టెంట్ విజయ రాజేంద్ర బిరుదు. చాళుక్యులు ఎదుర్కొని కొల్లిపాకని ఎవరు ధ్వంసం చేశారంటే రాజేంద్ర రాజాది రాజా 1. నెక్స్ట్ ఈయన ఏ యుద్ధంలో చనిపోయాడంటే కొప్పం యుద్ధంలో చనిపోయాడు. ఇది రాజాది రాజా 1. నెక్స్ట్ వీర రాజేంద్రుడు. వీర రాజేంద్రుడు వాడు ఏం చేశాడంటే ఈయన కాలంలోనే చాళుక్య మరియు చోళ వంశస్థుల సంఘర్షణలు అనేవి సమాప్తమయ్యాయి. అంటే ముందు నుంచి కూడా చాళుక్యులకి చోళులకి సంఘర్షణలు జరిగాయి. మనం ముందే చెప్పుకున్న అనురాజు రాజాది రాజా 1 అతను చాళుక్యులు ఎదుర్కొని దానికటకం వద్ద చాళుక్యులను ఎదుర్కొని కొల్లిపాకను ధ్వంసం చేశాడు. వాళ్ళ యొక్క ఆస్తుల్ని ధ్వంసం చేశాడని అంటే సంఘర్షణ అనేవి వీళ్ళకి ఎక్కువయ్యాయి. కానీ ఈ వీర రాజేంద్రుడి కాలంలో చాళుక్య చోళవంశం సంఘర్షణలు సమాప్తమయ్యాయి. ఎందుకంటే వీర రాజేంద్రుడు మన్నం తర్వాత వంశస్థుడు లేకపోవడం ఈ వేంగి లేదా తూర్పు చాళుక్య రాజైన రాజేంద్రుడు అనే రాజు ఈ చాళుక్య చోళ వంశాన్ని కలిపి కులుత్తోంగ రాజుగా పేరు మార్చుకొని కులుత్తోంగ చోళ రాజు అని పేరుగా మార్చుకొని ఈ చోళ రాజ్యాన్ని కొనసాగించాడు. చోళ పరిపాలనని కొనసాగించాడు. ఇది కులుత్తోంగ చోళ 1. కులుత్తోంగ చోళ 1 ఇలా కులుత్తోంగ చోళుడు అనేవాడు రాజ్యానికి వచ్చాడు. అర్థమైందండి. ఈ వీర రాజేంద్రుడితోనే ఈ విజయాలయ చోళ వంశం అంతమైంది. వంశం ఈ వీరరాజుతోనే అంతమైంది. కానీ కులుత్తోంగ చోళుడు అనేవాడు ఈ వేంగి రాజ్యం లేదా తూర్పు చాళుక్య రాజ్యం యొక్క రాజు రాజేంద్రుడు ఈ కులుత్తోంగ చోళ పేరుతో చోళ రాజ్యాన్ని కొనసాగించాడు. ఇది కులుత్తోంగ చోళుడు. కులుత్తోంగ చోళుడు ఏం చేశాడంటే ఇతను కూడా చైనాతో వ్యాపార అభివృద్ధి కోసం దౌత్య వర్గాల్ని పంపించాడు. కులుత్తోంగ చోళ 1. ఇతని కాలంలోనే ఈ శ్రీలంకని విడదీసుకున్నాడు. శ్రీలంకని కోల్పోయాడు కులుత్తోంగ చోళుడు. కులుత్తోంగ చోళుడు అనేవాడు పన్నుల్ని చక్కగా తక్కువ పన్నులతో ఈ రాజ్యం పరిపాలన సాగించాడు. సో ఇతని బిరుదు ఏంటంటే సుంగంత విర్త. ఇంపార్టెంట్. ఇది కులుత్తోంగ చోళ 1. గుర్తుంచుకోండి, ఎవరి రాజ్యంలో విజయాలయ చోళ వంశం ఎవరి తర్వాత విజయాలయ చోళ వంశం అంతమైందంటే వీర రాజేంద్రుడు ఏ రాజు నుంచి ఈ తూర్పు చాళుక్య వంశ రాజ్యంతో చోళ వంశం కొనసాగిందంటే కులుత్తోంగ చోళ 1 నుంచి. ఈయన రాజ్యంలో శ్రీలంకను కోల్పోయాడు. నెక్స్ట్ ఈయన సుంగంత విర్త బిరుదుని సాధించాడు. ఓకే, నెక్స్ట్ విక్రమ చోళుడు. ఈయన కాలంలో కోలార్ ప్రాంతం అని ఈ చోళ రాజ్యానికి వచ్చింది. కోలారు గనుల ప్రాంతం అనేది ఈయన రాజ్యానికి వచ్చింది. ఓకే, గుర్తుంచుకోండి, కోలారు ప్రాంతం ఏ చోళ రాజ వంశంలో వచ్చింది అంటే విక్రమ చోళుడు. నెక్స్ట్ కులుత్తోంగ చోళ 1. కులుత్తోంగ చోళ 2. ఓకే, రెండో కులుత్తోంగ చోళుడు. ఈయన కాలం మొత్తం శాంతియుత పాలన జరిగింది. ఈయన కాలంతోనే శాంతియుత పాలన జరిగింది. ఏ యుద్ధాలు జరగకుండా కులుత్తోంగ చోళుడు 2 కాలంలో ఉండేది. నెక్స్ట్ రాజు రాజాదిరాజు 2. రాజాదిరాజా 2. ఇతను ఏం చేశాడంటే పాండ్యుల యొక్క సింహాసనం వీర పాండ్యునికి అప్పజెప్పాడు. పాండుని యొక్క సింహాసనం వీర పాండులకు అప్పచెప్పాడు. నెక్స్ట్ ఈయన కాలంలోనే సామంతరాజులు స్వతంత్రులు అయ్యారు. రాజాదిరాజు 2 కాలంలోనే సామంతరాజులు స్వతంత్రులు అయ్యారు. ఎవరెవరు అంటే శంభువరాయులు, కాడవరాయులు, తెలుగుచోడులు,
ఈయన కాలంలో స్వతంత్రులు అయ్యారు. ఎవరి కాలంలోనే? రాజాది రాజా టూ కాలంలో. ఓకే, నెక్స్ట్ చివరి వాడు ఎవరు అంటే కులుత్తోంగ చోళ త్రీ లేదా మూడో కులుత్తోంగ చోళుడు. ఈయన ఈ చోళ రాజ్యం యొక్క చివరి వాడు ఎవరు? కులుత్తోంగ చోళ త్రీ. ఈయన రాజ్యంలోనే తర్వాత హోయసాలులని కాకతీయులని పాండ్యులని రాజ్యాన్ని పంచుకున్నారు, చోళ రాజ్యాన్ని. ఇది చోళుల యొక్క రాజకీయ పరిపాలన. ఓకే, అర్థమైందండి, చాలా ఇంపార్టెంట్. కులుత్తోంగ చోళ కాలంలో శాంతియుత పాలన జరిగింది. వీరపాండునికి ఏ రాజు పాండ్యరాజు మప్ప చెప్పాడంటే రాజాది రాజట్టు. నెక్స్ట్ కులుత్తోంగ చోళుడు చివరివాడు. ఓకే, నెక్స్ట్ వీళ్ళ పరిపాలన ఎలా జరిగిందని చూసుకుంటే, మనం చెప్పుకున్నాం చోళుల పరిపాలన అనేది గ్రామ స్వపరిపాలనకి ఆద్యులు. భారతదేశంలో గ్రామ స్వపరిపాలనకి ఆద్యులు ఎవరంటే చోళులని చెప్పవచ్చు. ఇలా గ్రామానికి ఎక్కువగా ప్రాముఖ్యం ఇచ్చారు. ఓకే అండి, మన శాసనాలు కూడా చెప్తున్నాయి. ఉత్తర మెరుగు పరాంతక చోళుని యొక్క ఉత్తర మెరుగు శాసనాలు ఏం చెప్తున్నాయి? గ్రామ స్వపరిపాలన గురించి వివరిస్తున్నాయి. ఈయన ముందుగా గ్రామం ఉండేది గ్రామంలో. ఓకే, గ్రామం నుంచి చెప్పుకుందాం. గ్రామ్ని కుర్రం అని ఒక పెద్ద విభాగం ఉండేది. అంటే కుర్రం అంటే కొన్ని గ్రామాల సముదాయం కుర్రం. కుర్రం తర్వాత దీనికంటే పెద్ద యూనిట్ ఏంటి అంటే వలనాడు. ఇది కుర్రాల సముదాయం. వలనాడునే తర్వాత మండలం లేదా రాష్ట్రంగా విడదీశారు. అంటే వలనాడు కంటే పెద్ద యూనిట్ మండలం లేదా రాష్ట్రం. దీనికే యువరాజు లేదా సామంత రాజులు దీన్ని పరిపాలించారు. తర్వాత సామ్రాజ్యం ఉండేది. సామ్రాజ్యానికి అధినేత రాజు ఉండేవాడు. ఇది ఇలా పరిపాలన ఇలా జరిగేది. అర్థమైందండి, ముందుగా అంటే సామ్రాజ్యం ఉండేది. సామ్రాజ్యం మండలం లేదా రాష్ట్రంగా విడదీసేవారు. దీనికి యువరాజు లేదా సామంతరాజులు పరిపాలన చేశారు. దానికంటే చిన్నది వలనాడు. అంటే దీన్ని కొన్ని కుర్రాల సమయం, కుర్రం అంటే కొన్ని గ్రామాల సదుమయం, కొన్ని గ్రామం అంటే చిన్న అతి చిన్న స్వపరిపాలన విభాగం ఏంటంటే గ్రామం అని చెప్పొచ్చు. గ్రామం ఉండేది. ఓకే, నెక్స్ట్ ఏమైంది? రాజుకి సాయం పడింది, మంత్రి పరిస్థితి ఉండేది. రాజుకి సహాయంగా మంత్రి పరిస్థితి ఉండేది. మంత్రి పరిస్థితిలో ఉన్నత అధికారాన్ని ఉదం కొట్టం అంటారు. అంటే మంత్రి పరిషత్తు యొక్క ఉన్నత ఉద్యోగులు ఎవరు అంటే ఉదం కొట్టం. నెక్స్ట్ రాజ్యంలో అంటే ప్రభుత్వంలో ఉన్న ఉన్నత ఉద్యోగాలను పెరుండ ఇది ప్రభుత్వంలో ఉన్నత ఉద్యోగాలు. గుర్తుంచుకోండి, ఇవి అడుగుతుంటాడు ఈ పదాలు. ఓకే అండి, సిరుంతరం అంటే చిన్న స్థాయి ఉద్యోగాలు. ప్రభుత్వంలో చిన్న స్థాయి ఉద్యోగాలు చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ అనేవి. వదలకొట్టం అంటే మంత్రి పరిస్థితిలో ఉన్న ఉన్నత ఉద్యోగాలు. నెక్స్ట్ పెరుండరం అంటే ప్రభుత్వంలో ఉన్న ఉన్నత ఉద్యోగాలు. సిరుంతరం అంటే ప్రభుత్వంలో చిన్న స్థాయి ఉద్యోగాలు. ఇలా ఉద్యోగాల పేర్లు ఉండేవి. ఓకే, నెక్స్ట్ మనం చెప్పుకున్నాం ఈ గ్రామం ఒక స్వపరిపాలన ఉండేది. ఈ గ్రామంలో ఎలా పరిపాలన చేసేవాళ్ళంటే ఈ గ్రామం లేదా పట్టణానికి మూడు సభలు ఉండేవి. ఏంటంటే ఉర్రు సభ నగరం. ఇలా మూడు సభలు ఉండేవి. ఈ మూడు సభల్లో కూడా కొన్ని కమిటీలు ఉండి ఆ కమిటీల్ని ప్రజలు ఎన్నుకునేవారు. ఇలా పరిపాలన చేసేది. ఆ కమిటీలకు విధులు ఏంటంటే వాళ్ళు కొన్ని విధులు చేసే చెరువుల్ని బాగు చేసే కమిటీ అని, నెక్స్ట్ తోటలు రహదారులను బాగు చేసే కమిటీ అని, నెక్స్ట్ దేవాలయాలను బాగు చేసే కమిటీ అని, ఇలా కొన్ని కమిటీలు వాళ్ళు చేసుకొని ఈ కమిటీలు సంవత్సరంకోసారి ఎన్నుకొని ఈ ప్రజలే ఎన్నుకొని ఇలా పరిపాలన సాగించేవారు. ఓకే అండి, ఊర్రు అంటే ఏంటి అంటే బ్రాహ్మణేతర
బ్రాహ్మణేతర గ్రామాల సముదాయం ఉర్రు అంటారనమాట. అందులో ఇందులో బ్రాహ్మణ కాకుండా బ్రాహ్మణులు కాకుండా ఉండే ప్రజల యొక్క సముదాయం ఉర్రు. సభ అంటే బ్రహ్మ దేవి, అంటే బ్రాహ్మణులతో కలిసి ఉండేది సభ అనమాట. దీంట్లో నగరంలో వర్తక శ్రేణులు ఉండేవాళ్ళంటే వైశ్యులు. అడుగుతుంటాడు నగరం దేనికి సంబంధించిన బిట్లు అడుగుతుంటాడు, బ్రాహ్మణేతరి సంగమా, బ్రహ్మదేవి సంగమా, వర్తక శ్రేణి సంగమా, పైవేవి కాదు. అంటే మనం వర్తక శ్రేణి సంగమని నగరంకి పెట్టాలి. అర్థమైందండి? ఉర్రు, సభ, నగరం అనే మూడు ఉండే. దీంట్లో ఈ ప్రతి దాంట్లో ఈ కమిటీలు ఉండేవి, కమిటీలు ఉండే. ఈ కమిటీలు ఏమంటారంటే ఒరీలు అంటారు. ఓకే, గుర్తుంచుకోండి. ఆ చోళ్ళ కాలంలో కమిటీని ఏమంటారు? ఒరీం అంటారు. ఓకే అండి, ఈ ఒరియాల్ని, ఈ కమిటీని ఎన్నుకునేటప్పుడు చీటీలపై రాస్తారు కదా, అంటే తాటాకులు పైన, తాటాకుల పైన పేర్లు రాసి వాళ్ళని తీస్తారనమాట. ప్రజలు మొత్తం ఈ గ్రామం అనేది ప్రజలు అనే వాళ్ళు అందరూ వచ్చేస్తారు. ఆ రోజు ఈ ఎన్నిక జరుగుతుందంటే ప్రజలందరూ వచ్చి ఒక కొన్ని ఎవరెవరైతే కమిటీ సభ్యులుగా ఉంటారో, కమిటీ సభ్యులు కూడా కొన్ని నియమాలు ఉండే. కమిటీ సభ్యులకి ఏంటంటే 35 సంవత్సరాలు నిండాలని, నెక్స్ట్ ఏ దొంగతనాలు చేయరాదని, నెక్స్ట్ కిందటి మూడు సంవత్సరాలు కూడా ఏ కమిటీలో సభ్యుడు కాని వాళ్ళని, ఇలా ఈ కొన్ని నియమాలు ఉండి ఆ కమిటీ మెంబర్ని, కమిటీ సభ్యుల్ని నియమించుకునేవాళ్ళు. ఓకే అండి, ఈ చీటీల పైన లేదా తాటాకుల పైన పేర్లు రాసి ఉంటే వాళ్ళని ఎన్నుకునే విధానాన్ని కుడవలయ అంటారు. కుడవలయ గుర్తుంచుకోండి. ఓకే అండి, చీటీలను అంటే ఎన్నుకోబడ్డానికి చీటీలపై రాసే విధానాన్ని ఏమంటారు? కుడవలయ అంటారు. అర్థమైందండి? అంటే తాటాకుల పత్రం పైన పేర్లు రాసి ఎన్నుకోబడ్డం అనే విధానాన్ని కుడవలయ అంటారు. ఎన్నుకోబడిన సభ్యుల్ని ఏమంటారంటే ఆలుము ముక్కలు అంటారు. గుర్తుంచుకోండి, ఈ వార్డ్స్ అడిగేస్తుంటాడు. కింది వార్డ్లో ఆలుము ముక్కలు దేనికి సంబంధించింది అంటే ఒరియంకు ఎన్నుకోబడిన సభ్యులు, ఒరియంకు లేదా కమిటీకి ఎన్నుకోబడిన సభ్యులు. గుర్తుంచుకోండి, దీంట్లో చాలా బిట్స్ ఉన్నాయి. అడిగేస్తుంటాడు ఎన్నుకోబడిన సభ్యులను ఆలు ముక్కలు అంటారు, ఎన్నిక విధానాన్ని కుడవలయ అంటారు. ఎన్నుకోబడిన సభ్యులు, ఇది ఎన్నిక విధానం. ఓకే అండి, ఇది ఎన్నిక విధానం. నెక్స్ట్ ఈ కమిటీలు ఏంటంటే, కొన్ని కమిటీలు సపోజు తొత్తవర్యం కమిటీ అని ఎరివర్యం అని తొత్తవర్యం అంటే ఏంటంటే తోటలు రహదారులు చూసుకునే కమిటీ. ఎరివర్యం అంటే చెరువులు చూసుకునే కమిటీ. అప్పటి కాలంలో, చోళుల కాలంలో ప్రతిది చెరువులను బాగా చూసుకునేవాళ్ళు, తోటలను బాగా చూసుకునేవాళ్ళు, రహదారుల్ని బాగా చూసుకునేవాళ్ళు, పన్నుల్ని బాగా వసూలు చేసేవాళ్ళు. ప్రతిది ఈ గ్రామస్థాయి నుంచే జరిగేది. ఇది గ్రామస్థాయి పాలన ఇలా ఉండేది. చాలా ఇంపార్టెంట్, అర్థం చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఈ కమిటీలు అనేవి సంవత్సరంకోసారి ఎన్నుకోబడతారు. సంవత్సరం తర్వాత మారిపోతుంటారు. 365 రోజులకి ఇలా మారిపోతుంటారు. ఓకే, అర్థమైందండి. ఉర్రు అనేవాడు బ్రాహ్మణేతర సంఘం, సభ అనేది బ్రహ్మదేవ సంఘం, నగరం అనేది వర్తక శ్రేణులు. దీంట్లో ఈ పరిపాలన శాఖ కొన్ని కమిటీలు ఉండే, కమిటీని వరయం అంటారు. ఈ కమిటీని ఎన్నుకునే విధానాన్ని కుడవలి అంటారు. నెక్స్ట్ ఎన్నుకోబడిన సభ్యుల్ని ఆలుము ముక్కలు అంటారు. ఓకే అండి, కొన్ని కమిటీలు ఏంటంటే తొత్తవర్యం, ఎరివర్యం ఇలా ఉండేవి. తొత్తవర్యం అంటే తోటలు మరియు రహదారులు, ఎరివర్యం అంటే చెరువులను బాగా చేసే కమిటీ. ఇలా రాజ్యంలో ఇలా ఉండేది. ఓకే అండి, నెక్స్ట్ తర్వాత భూమి శిస్త రికార్డుల్ని చూసుకునే విధానాన్ని ఒరిపు పొట్టగం. ఓకే అండి, భూమి శిస్తు రికార్డుల్ని భద్రపరిచే విభాగం,
ఒరిపి పొట్టగం. నెక్స్ట్ రాజు ఆజ్ఞలు ఉంటాయి. రాజు నోటితో కొన్ని ఆజ్ఞలు చేస్తాడు, దాన్ని లిఖిత రూపం చేయాలి. ఏంటంటే తిరుమందిర ఉలై, తిరుమందిర ఉలై నోటి ఆజ్ఞల్ని, నోటి ఆజ్ఞల్ని లిఖితం చేయడం, నోటి ఆజ్ఞల్ని లిఖితం చేయడాన్ని తిరుమందిర ఉలై అంటారు. ఓకే, చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వీళ్ళ కాలంలో తమిళ సాహిత్యం బాగా అభివృద్ధి చెందింది. కొన్ని గ్రంథాలు ఏంటి అంటే కంబన్ అనే కవి ఏం చేశాడంటే తమిళ రామాయణం రాశాడు. ఇంపార్టెంట్, చోళుల కాలంలో ఈ బిట్స్ అడుగుతుంటాడు. తమిళ రామాయణాన్ని ఎవరు రాశారంటే కంబన్ రాశాడు. నెక్స్ట్ సెక్యులర్ అనే కవి పెరియ పురాణం రాశాడు. పెరియ పురాణం ఎవరు రాశాడంటే సెక్యులరు. నెక్స్ట్ తర్వాత పులవెంది అనే కవి నెలవంబ అనే గ్రంథం రాశారు. ఇవి చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. చోళుల కాలంలో సాహిత్యం అడిగితే దీనిపైన అడుగుతాడు. నెక్స్ట్ వాస్తుశిల్ప కట్టడాలు అంటే మనం చెప్పుకున్నాం. తంజావూరులో బృహదేశ్వర ఆలయం ఎవరు కట్టించారంటే రాజరాజ చోళ వన్. చాలా ఇంపార్టెంట్, తంజావూరు బృహదీశ్వర ఆలయం బిట్లాడుతూ చాలా రిపీటెడ్ బిట్ ఇది. బృహదీశ్వర ఆలయం ఎవరంటే రాజరాజ వన్. ఓకే, నెక్స్ట్ రాజేంద్ర చోళ వన్ ఏం చేశాడంటే గంగైకొండపుర ఓకే అండి, బృహదీశ్వరాలయం ఎవరు కట్టించారంటే రాజేంద్ర చోళ వన్. ఓకే, మనం ముందే చెప్పుకున్నాం, చాలా ఇంపార్టెంట్, తంజావూరు బృహదీశ్వరం ఎవరు రాశారంటే, ఎవరు కట్టారు అంటే రాజరాజ వన్ను. నెక్స్ట్ గంగైకొండ చోళపుర బృహదీశ్వర ఆలయం లేదా గంగైకొండ చోళపురం ఎవరు నిర్మించారన్నా రాజేంద్ర చోళన్. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి, ఈ బృహదేశ్వర ఆలయం గుర్తుంటుంది. నెక్స్ట్ ఐరావతేశ్వర ఆలయం ఎవరు అంటే రాజేంద్ర చోళ 2. నెక్స్ట్ ఇంకా కంపహరేశ్వర ఆలయం ఎవరు కట్టించారు అంటే కులుత్తుంగ చోళ వన్ కట్టించాడు. చాలా ఇంపార్టెంట్, ఇవి ఎవరు కట్టించారని అడుగుతుంటాడు కాబట్టి ఎవరు మర్చిపోకుండా పెట్టాలి. నెక్స్ట్ కురుంగునాథ ఆలయం పరాంతక చోళుడు కట్టించాడు. ఓకే, ఇలా ప్రతి ఆలయాన్ని మనం గుర్తుంచుకోండి, అన్ని ఇంపార్టెంటే. తంజావూరు బృహదేశ్వర ఆలయం రిపీటెడ్ బిట్టు రాజరాజ వన్ కట్టించాడు. నెక్స్ట్ గంగైకొండపురం లేదా గంగైకొండపుర బృహదీశ్వర ఆలయం రాజేంద్ర చోళ వన్ కట్టించాడు. ఐరావతేశ్వర ఆలయం ఇంపార్టెంట్, ఎవరు కట్టించాడంటే రాజేంద్ర చోళ 2 కట్టించాడు. కులుత్తుంగ చోళ వన్ ఇంపార్టెంట్ కాబట్టి ఆయన నిర్మాణంలో కంపహరేశ్వర ఆలయం ఎవరు కట్టించారని అడుగుతుంటాడు. నెక్స్ట్ పరాంతక చోళుడు కూడా చాలా ఇంపార్టెంట్, అగ్రగణ్యుడు కాబట్టి కురుంగునాథ ఆలయం ఎవరు కట్టించాడని అడుగుతుంటాడు. ఇది చోళుడు యొక్క వాస్తుశిల్పాలు, నెక్స్ట్ కట్టడాలు. ఇది యుఎస్ చోళుడు గురించి. ఎవరికైనా ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, వెంటనే రిప్లై ఇస్తాను. నెక్స్ట్ క్లాస్లో రాజపుత్రయుగం గురించి చెప్పుకుందాం, అంటే మధ్యయుగ భారతదేశంలోకి ఎంటర్ అవుదాం. ఆల్రెడీ ఇది మధ్యయుగ భారతదేశం క్లాసులే కానీ దక్షిణ దక్కన్ భారతదేశ రాజ్యాలన్నీ ఒక దగ్గర చెప్పుకున్నప్పుడు, వాళ్ళ మధ్య ఆదిత్య పోరాటం చెప్పుకున్నప్పుడు బాగా అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ మనం చెప్పుకున్నాం. ఓకే, నెక్స్ట్ మనం రాజపుత్రయుగంతో మీ ముందుకు వద్దాం. అంతవరకు